21 సెప్టెంబర్ రోజు ఒకసారి అందరు ఇట్ లొకేట్ సంత నగరాల ఉక్కు పూజారుల సంఘం ఆవిర్భవించి 3 సంవత్సరాలు పూర్తి చేసుకుని 4వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సమయంలో దంట నగరాల ఉక్కు పూజారుల సంఘం నుండి ఉక్కు పూజారులకై సాధక బాధక నుంచి తెలుసుకుంటాం. మనం చేసే ఈ సంఘం ఆవిర్భవించి 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సమయంలో ఎవరెవరి కష్ట సుఖాలు ఏంటో తెలుసుకుంటూ దేశాల వద్ద వనదుర్గ దేవి ఆలయంలో అంగరంగ వైభవంగా ఆవిర్భవ కార్యక్రమాలు జరిగినాయి. అందులో భాగంగా వచ్చిన పెద్దలు వాళ్ళ మాటల్లో విందాం. చిలకల నరసింహ గారు అమూల్యమైన విషయాలు మన గుర్తుదారుల గురించి మన సంఘం ఏ ప్రకారంగా ఉండే వాళ్ళను మాట్లాడుకోవచ్చు. మన రాష్ట్ర సత్తలకు నారాయణకు మన పరమేశ్వర్లకు మన పెద్ద మనిషికి శశరమణకు అందరికీ పెద్దలకు నమస్కారాలు. ఒక్కో పూజారులకు కథ కొరకు శిక్షణ శిబిరాలు నింపడానికి పెట్టిపించి కథను నేర్పించి ఒక్క కథ బలమైంది సాత్వికమైందని చెప్పి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి శిక్షణ శిబిరాలు పెట్టించి నేర్పించాలని కూడా రాష్ట్ర సంఘం నుంచి నిర్ణయం తీసుకుంటామని సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తాను. అదీగాక గతంలో వెబ్సైట్ ఓపెన్ చేసి కొద్ది రోజులు పనిచేసింది. మన బెల్లం పరమేశ్వర్ గారు ఎంతో చక్కని విషయాలు మనందరికి తెలియజేశారు. అదే ప్రకారంగా యూత్ కమిటీ నుంచి నవయువతంగా మన కిరణ్ గారు తన అమూల్యమైన విషయాలు కొన్ని మన సంఘానికి తెలియజేయాలని కోరుతున్నాం. యావత్ తెలంగాణ ఉపజనందరికీ వేదికల్లో కలిసిన పెద్దలకు ఈ సభకు ఇచ్చేసిన చిన్నలకు పెద్దలకు నా తోటి కళాకారులకు అందరికీ కళాభివందనాలు. అందరికి క్షణాలు. ముందుగా నాకు సంతోషం లేదు. ఇంతమంది మీటింగ్కి అర్థం వెళ్ళిపోయింది. ఈరోజు ఉన్నారో కొంతమంది అలా కొంతమంది ఫోన్ పట్టుకొని వస్తారు. ఆయనేదో వరకుంటున్నారు అనుకుంటారు ఏమని. ఇదంతా మన గురించి, ఏ ఒక్కరి గురించి, అందరి గురించి మనం కొట్లాడే ఉందంతా. ఇవి మనం మాట్లాడేది కానీ ఏది కానీ ఒక అందరికీ ఉపయోగపడేటట్టు మాట్లాడుతుంది. అది మీరు అర్థం చేసుకుంటే తెలుస్తుంది. లైక్ తీసుకొని ఫోన్ మాట్లాడుతూ అర్థం. నేను తప్పు మాట దీవించండి, నేను మాట్లాడేది అర్థం చేసుకోండి. ఇప్పుడు పెద్దలు చెప్పారు ఇంతకుముందు రాష్ట్ర అధ్యక్షులు వారు దోతులు కట్టుకొని పోవాలని చెప్పారు. సరే ఇప్పటి రోజులు దోతులు కట్టుకోలేదు, కనీసం లుంగిలన్న కట్టుకోరు సార్. ముందు పూజ చేసే వాళ్ళంతా కనీసం లుంగిలన్న కట్టుకొని వస్తే స్వామి పెద్ద మనిషి కనీసం లుంగిలన్న కట్టుకుంటే మనకంటే ఒక విలువ ఉంటుంది. ఇప్పుడు పాపలు చిన్నపిల్లలు కూడా దోతి కట్టుకొని వస్తారు, మనకు రాదు దోతి కట్టుకొని, లుంగి కట్టుకొని రాదు. అది నేను చెప్పాలనుకుంటున్నా ఏంటంటే షార్ట్ వేసుకొని కూడా డోలు కొడుతున్నారు, వీడియోలు వస్తున్నాయి. పైపులు కొట్టవద్దు అంటే దాని గురించి వేరే మాట మాట్లాడేది అది వదిలేదు. బ్యాండ్ కొడుతున్నారు, బ్యాండ్ కొంతమంది ఇంత అన్నారు నన్ను మీరు బ్యాండ్ కొడుతున్నారు. మేము బ్యాండ్ కొడదాం కాదు ఆయన, మేము ఒగ్గు పూజామని చెప్పినా. ఇప్పుడు ఈ బ్యాండ్ కొట్టింది అని మనం ఏం అనిసే అంటే ఈ బ్యాండ్ ఎవరైతే కొడుతారో వాళ్ళ గురించి చెప్తున్నా అందరం అంటే అవునా కాదు. బ్యాండ్ కొట్టడం బాగా ప్లీజ్ డోలే కొడదాం. మన సంస్కృతి మన పూజారులం పూజారుల లెక్కన ఉందాం, బ్యాండ్ల లెక్క పోదు. అది నేను చెప్పదలుచుకున్నా. ఏమన్నా తప్పు మార్పు క్షమించండి. క్షణం యూత్ కమిటీ అధ్యక్షులు ఎంతో చక్కగా మంచి విషయాలు చెప్పారు. అదే ప్రకారంగా మన పెద్దలు మరి ఎన్నో మన పూజ విధానంలో కూడా ఎన్నో జ్ఞానాలు నేర్పుతూ మన ఒక పూజలంటే ఇలా ఉండాలి అనే ఒక రూపకల్పనతో మాట్లాడుతూ మనకు ఎన్నో విషయాలు నేర్పిన మన పెద్దలు యమల శ్రీశైలం గురుస్వామి గారు ఒకసారి మాట్లాడించి మీ అమూల్యమైన విషయాలు మా
యూత్ కమిటీ కానీ గుంపు పూజలు అందరికి చిన్నపిల్లలు కానీ మీ చక్కటి విషయాలు మాకు అనుమతించాలని కోరుచు. మన పరమాత్మ సేవ ఇక్కడ చేయండి, అందరం కలిసి చేద్దాం. ఉదాహరణ పెడుతున్నారు, లోన్ వేసుకొని ఇంటికి పోయినప్పుడు జోగి తిరిగి పోతుంది, దయగా పెడేస్తుంది, అవసేస్తుంది, అతిశేస్తుంది, భగవంతుడు దయతుంది, ఆ రూపంగా దేవుడకం చేస్తుంటే భగవంతుడు వచ్చిన కాడికి పప్పు పంచుకుంటూ మన భక్తులు పెట్టే వాళ్ళము. ఆ కార్యక్రమాలు అక్కడ జరుగుతుంది. కానీ ఇవాళ మాత్రం పరమాత్మ గుర్తుతోటి ఈ పావుసేరు అంతసేపు బియ్యం కాదు, నైనా అలసేటప్పుడు బియ్యం ఎప్పియాలి అంటే నీటి మానవ చూపిస్తున్నాడు. నైనా నీ వంతు మన సేవ చేయాలి అంటే తప్పకుండా చేస్తున్నాడు. అయితే మనం అంతా కలిసి ప్రతి సంవత్సరానికి ఒకసారి ఎవరు పెద్ద ఎవరు చిన్న ఆయన తెప్పిస్తే నాకు తప్పిస్తారని భావన పెట్టుకోకుండా మనం అంతా కలిసి చందబుక్కులు అని చెప్పి చిన్నోడు చిన్న డొనేషన్ లేదు, ఎందుకు పెద్ద డొనేషన్ లేదు, ఇట్లా కలిసి స్వామి దయతో సంవత్సరానికి ఒకసారి మనం దేవుడు దగ్గరము కంచరు దేవుడు దగ్గరము అగిగుండాలని చేస్తే మనకు ఒక గుర్తింపు వస్తుంది. కొంగలి కాడి మీ కొట్లాడాల్సిన పని లేదు, మన నిర్ణయం వైభవంగా పని చేసుకోవచ్చు, స్వామి సేవ చేసుకోవచ్చు, మన సంపాదన కావాల్సినంత వస్తుంది, ఆ కావాల్సినంత సంపదతోటి రేపు భావన కట్టియాలనుకున్నా నేను భవనం కట్టియాలనుకున్నా మన పండుగ దగ్గర కావాల్సిన మీకు ఇష్టమైన మిత్రులను ఇష్టమైన నాయకులను వాళ్ళని పిలిపించి